రాజకీయంగా కొట్లాడడం చేతగాక ఇంత దివాలా కోరు దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాలకు ఈరోజు పాల్పడతా ఉన్నారు. నిన్న స్పష్టంగా పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్ అండ్ బీజేపీ పార్టీ. నిన్న ఎంత స్పష్టంగా అయింది, మధ్యాహ్నమేమో వరంగల్ల బీజేపీ నాయకులు పేపర్ లీక్ అయిందని ధర్నా చేసిండ్రు మధ్యాహ్నం. సాయంత్రమేమో పేపర్ లీకేజీకి బాధ్యులైన అరెస్టు చేసిన వాళ్ళని విడుదల చేయాలని అదే బీజేపీ ధర్నా చేస్తుంది. మధ్యాహ్నం పేపర్ లీక్ అయిందని ధర్నా చేస్తారు, రాత్రికేమో పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేయాలి అని వాళ్ళే ధర్నా చేస్తారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అరెస్ట్ అయినోడు పక్కా బీజేపీ దొంగ, బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్త. అంటే మీరే ఒక పథకం ప్రకారంగా ఈ లీకేజీలకు పాల్పడుతూ దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా వాడుకొని మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసిండ్రు. పసి పిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బీజేపీ అంటేనే ఒక విద్వేషం, ఒక విచ్ఛిన్నం చేసే కుట్ర, విధ్వంసం చేసేటువంటి కుట్ర. అంటే మీరు ఎంతసేపు రాజకీయాల కోసం అధికారం కోసం ఏదైనా చేసేటువంటి దాన్ని మీరు పాల్పడతారని అర్థమవుతా ఉంది. సో ఈ విషయాన్ని విద్యార్థి లోకం అంతా కూడా గమనించింది కనుక విద్యార్థి లోకం అందరూ కూడా దీన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తా ఉన్నా. తల్లిదండ్రులకు కూడా మనవి ఏంటంటే 10వ తరగతి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కూడా ఎక్కడ కూడా ప్రశ్న పత్రం లీక్ కాలేదు. ఇది కేవలం బీజేపీ కుట్ర, ఈ కుట్రలో మనం ఎవరం కూడా పడద్దు. పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లల చదువు మీద దృష్టి పెట్టాలని అటు పిల్లలకు తల్లిదండ్రులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటంటే వీళ్ళకి చదువు విలువ తెలియదు. ఇలా బీజేపీలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కొద్దిగా, ఎందుకంటే ఇవాళ రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా అంతా ఫేక్ సర్టిఫికెట్లే వీలై. ఈ పేపర్ లీకేజ్ వెనుక సూత్రధారి పాత్రధారి అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ గారే కుట్ర చేసిండు. బండి సంజయ్ గారు మొన్న తాండూరులో జరిగిన పేపర్ లీకేజ్ వెనుకైనా, నిన్న వరంగల్లో జరిగిన పేపర్ లీకేజ్ వెనుక ఆయనే ఉన్నాడు అనేటువంటిది ఇవాళ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లీకేజ్ వెనుక ఉన్న ఉపాధ్యాయ ప్రతినిధి ఎవరు, ఆయన బీజేపీ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు. నిన్న అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఎవరు, ఆయన బీజేపీలో కరడుగట్టిన ఒక కార్యకర్త, బండి సంజయ్కి ముఖ్య అనుంగ అనుచరుడు. ఇక ఈ ఫోటోలు చూడండి, బండి సంజయ్ గారికి ప్రశాంత్ ఏ రకంగా ఇవాళ ఎంత దగ్గరవాడు అనేది ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. ఇక ఇది ప్రశాంత్ ఫోటో, ఇది ఇది వాళ్ళ జాతీయ నాయకులతో ప్రశాంత్ ఫోటో, ఇది జాతీయ నాయకుడితో ప్రశాంత్ ఫోటో, ఇది ఇది బీజేపీ జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారితో ఉన్నటువంటి ఫోటో, ఇది ఇది బండి సంజయ్ గారు వాళ్ళ సీనియర్ నాయకులతోని నిన్న పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఫోటో ఇది. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ గారితోని నిన్న పేపర్ లీకేజీలో అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఫోటో ఇది. ఇకపోతే ఆయనకు బీజేపీ నాయకులు ప్రశాంత్ను అభినందిస్తూ సన్మానం చేస్తున్నటువంటి ఫోటో ఇది. అంటే ఇంత జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులతో ఆయన ప్రత్యక్షంగా ఆయనకు అంత సంబంధం ఉన్నది. అంటే ఒక దీన్ని బట్టి ఏం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ సంజయ్ గారే దీని వెనుక పాత్రధారి. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీరు ఇట్లే సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అదే చేసిండ్రు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో అదే చేసిండ్రు. తెలుగు పేపర్ లీకేజ్ తాండూరు వెనుక కూడా మీరే ఉన్నారు. ఇవాళ హిందీ పేపర్ లీకేజ్ జరిగిందని ఒక కుట్రను పన్ని దొరికిపోయిన దాని వెనుక కూడా ఇలా బీజేపీ ఉన్నది. సో రాజకీయంగా ఏదైనా ఉంటే చూసుకోవాలి, కానీ ఇంత నీచ రాజకీయాలు చేసి భవిష్యత్ తరాలతోని పిల్లలతోని ఆడుకోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చీమునెత్తురుంటే క్షమాపణ చెప్పండి. తెలంగాణ సమాజానికి, విద్యార్థి లోకానికి, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి పనులు చేయమంటే ప్రజలు ఏమైనా క్షమిస్తారు మిమ్మల్ని? ఇంకా దీని ఏదో బుకాయించడము, దీని ఏదో వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు.